హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మొబైల్లో కైన్ మాస్టర్ ఉంటే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ అప్లికేషన్ లేకపోతే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఈ ఓపెన్ చేశాక ప్లస్ పైన ట్యాప్ చేయండి. ప్లస్ పైన ట్యాప్ చేశాక 16:9 పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీడియా అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, మీడియా అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మీకు ఏ ఇమేజ్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు ఏ ఇమేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ అనేది మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేసాక టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇక్కడ ఇమేజ్ పైన ట్యాప్ చేసేసి క్రాపింగ్లోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. క్రాపింగ్లోకి వెళ్ళేసాక ఇక్కడ మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఈక్వల్ పైన ట్యాప్ చేయండి. ఈక్వల్ పైన ట్యాప్ చేశాక మళ్ళీ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసాక మళ్ళీ ఇమేజ్ని ఇమేజ్ పైన ట్యాప్ చేసి క్రోపింగ్లోకి వెళ్ళేసి మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ కూడా అలా ఎవ్రీ ఇమేజ్ కూడా అలా మీరు సెట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టు మీకు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో మీరు సెట్ చేసుకొని ఈక్వల్ పైన ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇమేజ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఇలా ఇచ్చేసాక ఇది కూడా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చేసాక మళ్ళీ దీనిపైన క్లిక్ ఇచ్చేసి ఇది క్రాపింగ్ మీకు నచ్చినట్టు మీరు క్రాప్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసాక ఈక్వల్ పైన ట్యాప్ చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ వీడియో అనేది తీసుకుంటున్నా. ఈ వీడియో లేకపోతే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేశాక వీడియో అనేది మీరు సెలెక్ట్ చేశాక వీడియో పైన ట్యాప్ చేసేసి ఇక్కడ క్రోమా కీ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. ఎనేబుల్ ఇచ్చేసాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వెళ్ళిపోయింది కదా, టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక మళ్ళీ ఇమేజ్ పైన వీడియో పైన ట్యాప్ చేసేసి ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో సిజర్ పక్కన ఉంది కదా ఫ్రెండ్స్, మిడిల్లో ఇచ్చేసేయండి. మిడిల్లో ఆఫ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేసేసేయండి. ఆన్ చేసేసాక ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసాక ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అనేది మనము ఎలా అయితే వస్తుందో చూసారా ఫ్రెండ్స్, ఎలా వచ్చేసిందో. సో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బర్త్డే విషెస్ కావచ్చు, ఇంకా సో అండ్ సో అని ఎవరికైనా కావచ్చు, ఇలా మీరు సెర్చ్ చేసేసుకొని వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అంతేకాదు ఫ్రెండ్స్, దీనికి మ్యూజిక్ అనేది ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆడియో అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేసేయండి. ట్యాప్ చేసేసాక మీ మొబైల్లో ఏ ఏ సాంగ్స్ ఉన్నాయో అవన్నీ సాంగ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. డిస్ప్లే అయ్యాక మీకు ఏ సాంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటానో ఆ సాంగ్ అనేది మీరు చూసుకొని ప్లస్ పైన ట్యాప్ చేసేయండి ఫ్రెండ్స్. ప్లస్ పైన ట్యాప్ చేసాక టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీకు చూపించడానికి కోసం నేను ఈ సాంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసేసుకున్నాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ట్యాప్ చేసేసేసి ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరే మ్యూజిక్ అనేది ఎలా వస్తుందో. చూసారా ఫ్రెండ్స్, ఎలా అయితే మీ ఫోటో ఈక్వలైజేషన్ ఎలా అవుతుందో, చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఇది ఎలా సేవ్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ షేర్ ఇట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సింబల్ మాదిరి సెట్టింగ్స్ పైన
దాన్ని టైప్ చేసేసేయండి. దాన్ని టైప్ చేసేసాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎంత మెగా పిక్సెల్ కావాలో అంత మెగా పిక్సెల్లో మనము డౌన్లోడ్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మెగా పిక్సెల్ బట్టి ఇక్కడ కింద ఎంబీ అనేది మారుతా వస్తుంది ఫ్రెండ్స్, చేంజ్ అవుతూ వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, ఫుల్ హెచ్డి అయితే కూడా 180 మెగా పిక్సెల్ అయితే కూడా 22 MB వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అబౌట్ కింద చూడండి, హెచ్డి అయితే కూడా ఇక్కడ 20 వచ్చింది, ఎస్డి అయితే కూడా 9 వచ్చింది, 360 మెగా పిక్సెల్ అయితే కూడా 4 వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఇది ఇలాగ మీరు అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఆ ఎంబీఏ ఫుల్ హెచ్డీలో హెచ్డీ క్వాలిటీలో ఎంత ఎంబీలో కావాలంటే ఎంత మెగా పిక్సెల్లో కావాలంటే కూడా అంత మెగా పిక్సెల్లో ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేసేయండి. ట్యాప్ చేసాక ఇక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ అనేది ఫుల్ అయ్యాక ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ పైన డన్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. దానిపైన ట్యాప్ చేసేసేసే కూడా ఈ మీ వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్.